మనం ఈరోజు తెలుసుకోవాల్సింది ఏమిటంటే ఫినాన్స్ ఏ విధంగా ఫినాన్స్ అంటే ఏంటి తెలుసా ఈ ఫినాన్స్ వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుద్ది మొక్కల్లో కీటకాలు క్రిములు ఎక్కువ తినవు చాలా ఆరోగ్యంగా ఉంటాయి మొక్కలు చాలా హార్డినెస్ పెరుగుద్ది అన్నమాట రోగ నిరోధక శక్తి మనము ఇవి తిన్న మనకి కూడా ఇమ్యూనిటీ బాగా పెరుగుద్ది ఫినాన్స్ వల్ల ఫినాన్స్ యాంటీ ఆక్సిడెంట్స్ అంటారు అవి తినడం వల్ల మనకి మానసిక ఒత్తిడి తగ్గి రోగాల నుంచి తట్టుకునే శక్తి వస్తుంది అందుకని ఎక్కువగా ఈ ఫినాన్స్ ఎంత టోటల్ ఫినాన్స్ దీన్ని యాంటీ ఆక్సిడెంట్స్ అంటారనమాట ఇంకో ఇండైరెక్ట్గా కూడా యాంటీ ఆక్సిడెంట్ యాక్టివిటీ బీపీ పెంచి మెదడు తెలుసుకుంటారు కానీ మనం టోటల్ యాంటీ ఆక్సిడెంట్స్ ఎన్ని ఉన్నాయి అనేది ఇన్ టర్మ్స్ ఆఫ్ టోటల్ ఫినాన్స్ మనం ఎస్టిమేట్ చేస్తాము ఇవి మిథనాల్ మిథనాల్ ఆల్కహాల్తో మనం ఎస్టార్ట్ చేసి వాటిని సియోకాల్టు ఫోలిన్ సియోకాల్టు రియాజెంట్ అని ఒకటి ఉంది ఫాస్ఫరస్తో ఫాస్ఫోమాల్బిట్ కాంపౌండ్ దాంతో మనము ఇది ఎస్టిమేట్ చేస్తామంట అదేంటంటే అది సోడియం కార్బనేట్ వేసిన తర్వాత బ్లూ కలర్ వస్తుంది ఆ బ్లూ కలర్ని 765 నానోమీటర్స్ దగ్గర స్పెక్ట్రోఫోటోమీటర్ మెదర్ చేసి ఆ కలర్ని గ్యాలిక్ యాసిడ్ అనే ఒక ఫినాల్ ఉంది ఆ ఫినాల్తో స్టాండర్డ్స్ తయారు చేసి దాని ఈక్వలెన్స్లో ఎంత ఫినాల్స్ ఉంది మిల్లీగ్రామ్స్ ఎన్ని 100 గ్రామ్స్కి ఎన్ని మిల్లీగ్రామ్స్ ఫినాల్స్ ఉన్నాయి లేకపోతే మిల్లీగ్రామ్స్ 1 గ్రామ్కి ఎన్ని మిల్లీగ్రామ్స్ ఉన్నాయి లేకపోతే పీపీఎం ఎంత పీపీఎం ఉంది పీపీఎం అంటే మిల్లీగ్రామ్స్ పర్ కేజీఆర్ మిల్లీగ్రామ్స్ పర్ లీటర్ ఎంత ఉందనేది మనం ఎస్టిమేట్ చేస్తుంటాం ఈ ఇక్కడ గ్రీన్ కలర్లో ఉంది ఏంటంటే మనం ఆకులు మన మిత్రాలు వేస్తున్నాం మిత్రాలు అంటే మిత్రాల ఆకులు వేసి బాగా రుగుతాం బాగా తింటుంది దాంట్లో కరిగిపోతామంట ఫినాల్స్ ఫినాల్స్ క్లోరోఫిల్ అన్ని కరిపి వస్తుంది దాన్ని తీసి ఒక దీంట్లో వేస్తాం అలాగా మనం ఏం చేస్తామంటే దగ్గర దగ్గర 1 గ్రామ్ తీసుకుంటే 100 ఎంఎల్ వరకు మేకప్ చేస్తామంట కొంత చేసి తర్వాత ఫైనల్గా 100 ఎంఎల్ మేకప్ చేయమంటాం లేకపోతే అలాగ కూడా వదిలేసి ఎంత మేకప్ చేస్తామో దాన్ని గుర్తుపెట్టుకుంటామంట ఇప్పుడు 0.25 గ్రామ్స్ అంటే 0.5 గ్రామ్ తీసుకున్నాను 0.5 గ్రామ్స్కి మ్యాక్సిమం 25 ఎంఎల్ అంత మేకప్ అరగ్రామ్ అయితే 50 ఎంఎల్ దాకా మేకప్ చేస్తాం ఖచ్చితంగా మనకి 50 ఎంఎల్ చేయాల్సిన ఇదేం లేదు 50 ఎంఎల్ కానీ మనకి ఒక నోన్ అమౌంట్ ఉంది ఇప్పుడు 0.5 తీసుకున్నాం 25 తీసుకున్నాం ఒకసారి 30 కూడా తీసుకోవచ్చు 20 కూడా తీసుకోవచ్చు తర్వాత మనం స్టోర్ చేసినప్పుడు ఎవాపరేట్ కూడా అయిపోద్ది మనం 25 ఎంఎల్ చేస్తాము నెక్స్ట్ డే తీసుకుంటే నెక్స్ట్ 20 ఎంఎల్ ఉంటుంది అన్నమాట ఆ విధంగా ఆల్కహాల్ డ్రై అయిపోద్ది కానీ డ్రై అయినప్పుడు కాన్సన్ట్రేషన్ మధ్య ఎంత డ్రై అయినా ఏమి అయిపోయినా మనము ఆ టైంకి ఎంత కాన్సన్ట్రేషన్ ఉంది ఎంత వెయిట్ ఉందో చూసుకుని దాని ప్రకారం మనం క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు అన్నమాట ఒక రోజు లేటైనా 2 రోజులు లేటైనా ఒకసారి స్టోర్ చేయాల్సిన అవసరం వెంటనే మనం చేయలేమన్నమాట అప్పుడు అంత ఆ టైంలో ఉన్న ఆల్కహాల్ కంటెంట్ని బట్టి అంత వాళ్ళకి మేకప్ చేస్తామని చెప్పి నోట్ చేసుకొని ప్రోగ్రామ్లో పెడతామన్నమాట డెఫినెట్గా 1 గ్రామ్ 100 ఎంఎల్ చేయాలని అని లేదు 1 గ్రామ్ 50 ఎంఎల్ చేసుకోవచ్చు 1 గ్రామ్ 75 ఎంఎల్ చేసి మనం 30 ఎంఎల్ చేసుకోవచ్చు అలాగే 0.25 చేసుకుందాం 25 ఎంఎల్ చేసుకోవచ్చు 20 ఎంఎల్ చేసుకోవచ్చు 10 ఎంఎల్ చేసుకోవచ్చు లేకపోతే 30 ఎంఎల్ చేసు మన ఇష్టం అంట మనం ఒక వాల్యూమ్ చేసుకుని ఆ వాల్యూమ్ మెన్షన్ చేయాలన్నమాట ప్రోగ్రామ్లో ఇరికిస్తే సరిపోతుందన్నమాట ప్రత్యేకించి స్పెషల్గా ఇంత ఏమీ లేదంట మనకున్న ఆల్కహాల్ని బట్టి మనకున్న టైం బట్టి మనకున్న దీన్ని బట్టి అది మారుతుంటుంది దానికి అనుగుణంగా మనం క్యాలిక్యులేషన్ చేసుకోవచ్చు ఇది వినాల గురించి తర్వాత దీంట్లో ఎన్నో ప్రోగ్రామ్స్ ఉన్నాయి అవన్నీ నేను చూపిస్తాను అనమాట ప్రస్తుతానికి ఇక్కడికి ఇది చూసుకోండి మనము ఈరోజు ఏం నేర్చుకుంటున్నామంటే ఫినాన్స్ ఎస్టిమేషన్ ఫినాన్స్ ఎస్టిమేషన్కి ఏమేమి కెమికల్స్ కావాలన్నమాట అత్యంత విలువైన కెమికల్ రంగుని తీసుకొచ్చే కెమికల్ ఫినాల్స్తో రియాక్ట్ అయ్యే కెమికల్ ఇది ఇక్కడ మీకు కనిపించేది దీన్ని ఫోలిన్ సియోకాల్ టు ఫినాల్ రియాజెంట్ అంటారు ఫోలిన్ అంటే FOLIN ఫోలిన్ సియోకాల్ టు CIOCALTUUS సియోకాల్ ఫోలిన్ సియోకాల్ టు ఫినాల్ రియాజెంట్ ఇది 2 నార్మల్లో మనకి దొరుకుతుంది బయట దీన్ని మనం ఉపయోగించేటప్పుడు డైల్యూట్ చేసుకోవాలి 10 రెట్లు డైల్యూస్ ఒక 1 ఎంఎల్ తీసుకుంటే ఇంకా 9 ఎంఎల్ తీసుకుని 10 టైమ్స్ డైల్యూట్ చేసుకోమంటాం 1 ఎంఎల్ తీసుకొని 9 ఎంఎల్ వాటర్ వేస్తే టోటల్ 10 ఎంఎల్కి డైల్యూట్ అయినట్టుమాట 1 ఎంఎల్ 10 టైమ్స్ డైల్యూట్ చేసినట్టు అలా చేసుకొని మనం 25 ఎంఎల్ వాల్యూమెట్రిక్ ఫ్లాస్క్లో ఈ రీజన్ డైల్యూట్ చేసిన రియాజెంట్ని మనం 5 ఎంఎల్ వేయాల్సి వస్తుంటాం అంటే డైల్యూట్ అయితే 5 ఎంఎల్ వస్తే మనం ఒరిజినల్ ఎంత వేసినట్టు 0.5 హాఫ్ ఎంఎల్ వేసినట్టు హాఫ్ ఎంఎల్ని డైల్యూట్ చేసినప్పుడు 10 టైమ్స్ 5 ఎంఎల్ అవుతుందన్నమాట
డైల్యూట్ చేసిన దాన్ని మనం ఉపయోగిస్తామట. డైల్యూట్ చేసిన దాన్ని ఉపయోగిస్తే ఎర్రర్ రాదన్నమాట. 5 ml ఈజీగా వేసుకోవచ్చు. 0.5 వేసేటప్పుడు ఏమవుతుంది, 0.6 అయిపోద్ది, 0.4 వేయచ్చు, మనం ఎర్రర్ వచ్చే అవకాశం ఉంది. అందుకని ఆ ఎర్రర్ తగ్గించడానికి మనం డైల్యూట్ చేస్తాము. మనం కొన్న ఈ ఫినాల్ రియాజెంట్ని 10 times డైల్యూట్ చేసి మనం 5 ml వేసుకుంటాం ఒక్కొక్క శాంపుల్కి. ఒక్కొక్క శాంపుల్ 25 ml వాల్యూమెట్రిక్ ప్లాస్ ఉంటుంది, ఖచ్చితంగా అక్కడికి 25 ml ఉంటుంది. దాంట్లో కొంచెం గీచ్ ఉంటుంది, ఆ గీచ్కి మేకప్ చేస్తే వాటర్ వేస్తే 25 ml కరెక్ట్గా ఉంటుంది. అదిగా అందుకని దాన్ని 25 ml వాల్యూమెట్రిక్ ప్లాస్క్ అంటారు. దాంట్లో మనం 5 ml ఈ రియాజెంట్ చేస్తాం. ఆ శాంపుల్ వేసి 1 ml 2 ml మనకి ఫినాల్ ఉంది వేసి ఇది వేస్తామంటాం. దీని తర్వాత ఇంకోటి ఉంటుందంట, సోడియం కార్బనేట్. 5 minutes తర్వాత ఇది వేసిన తర్వాత 5 minutes తర్వాత అది కూడా వేయాలి. అది ఎంత వేయాలి, 3 ml దాకా వేయాలి అనమాట. దగ్గర దగ్గర అది 10% వచ్చేస్తామంట. అది మీకు చూపిస్తాను. అది కూడా మనం ఇప్పుడు ఫినాల్స్ని ఎస్టిమేట్ చేస్తున్నాం. ఫినాల్స్ని ఎస్టిమేట్ చేసేటప్పుడు ఒకటి ఫోలిన్ సిఏ క్వాలిటీ రియాజెంట్ వేసాం, అది 10 times డైల్యూట్ చేసి 5 ml వేసాం. ఆ తర్వాత 5 minutes అయిన తర్వాత ఈ కెమికల్ వేయాలి, మీకు కనిపించే సోడియం కార్బనేట్. దీన్ని 10% సొల్యూషన్ వేయాలి. ఎంత, 3 ml వేయాలి. 10% అంటే 100 ml కి 10 grams కలిపి సొల్యూషన్ తయారు చేసుకుంటాం. 100 ml వాటర్లో సోడియం కార్బనేట్, అంటే సోడియం కార్బనేట్ ఏం లేదు, బట్టల సోడా. మనం బట్టల సోడాని వాడతాము, అదే సోడియం కార్బనేట్. ఈ సోడా 10 grams వేయాలంటే 100 grams 100 grams వాటర్కి 10 grams వేసి కలిపి తయారు చేసుకు ఉంచుకోవాలి. దీన్ని 10% సోడియం కార్బనేట్ హైడ్రేట్స్, సోడియం కార్బనేట్ సొల్యూషన్ ఉంటారు. మనం ఏం చేయాలంటే, మనం 25 ml వాల్యూమెట్రిక్ ఫినాల్ ఎస్టిమేట్ చేసేటప్పుడు 1 ml శాంపుల్ సొల్యూషన్ తీసుకొని దానికి 5 ml 10 times డైల్యూటెడ్ ఫినాల్ సొల్యూషన్ పోలిన్ సిఏకల్ టు రియాజెంట్, అది కొద్ది పసుపు రంగులో ఉంటుందట. అది వేసిన తర్వాత 5 minutes తర్వాత ఈ 10% సోడియం కార్బనేట్ సొల్యూషన్ని 3 ml వేయాలి. వేసిన తర్వాత 2 నిమిషం నుంచి బ్లూ కలర్గా మారడం, బ్లూ అంటే స్కై బ్లూ అనమాట, మారడం అవుతుందన్నమాట. అలాగా మారుతూ మారుతూ 1 గంట సేపు ఉంచాలన్నమాట. 1 గంట సేపు ఉంచిన తర్వాత అప్పుడు మీకు పూర్తిగా కలర్ బ్లూ కలర్ వస్తుంది. ఈ బ్లూ కలర్ని 765 nanometers దగ్గర స్పెక్ట్రోఫోటోమీటర్లో మెజర్ చేసి ఎంత ఉందని ఫినాల్స్ ఎస్టిమేట్ చేయాల్సి వస్తుంది. ఇది పోలిన్ సిఏ క్వాలిటీ రియాజెంట్ చేసిన తర్వాత 5 ml 5 minutes తర్వాత ఈ 3 ml ఇది 25 ml వాల్యూమెట్రిక్ ప్లాస్లో. అది ఇది కాకుండా ఇంకో కెంపు ఉంది, స్టాండర్డ్ కెంపు. ఫినాల్స్ని ఏ విధంగా ఎస్టిమేట్ చేయాలనేది గ్యాలిక్ యాసిడ్ అనేది ఉంది, అది కూడా మీకు చూపిస్తాం. మనము ఇప్పుడు మనం ఏం తెలుసుకుంటున్నాము, ఫినాల్స్ని యాంటీ ఆక్సిడెంట్స్ అనమాట. యాంటీ ఆక్సిడెంట్ ప్రతి చోట విటమిన్ సి యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్నాయి. బాగా మంచి ఆరోగ్యానికి మంచిది, మంచి స్ట్రెస్ రిలీజ్ తగ్గిస్తుంది, మంచి ఆరోగ్యానికి మంచిది, రోగనిరోధక శక్తి పెరుగుద్ది అని చెప్పేసి ఫినాల్ కంటెంట్ ఎక్కువగా ప్రతి మెడిసిన్ ప్లాంట్లోని ఈ మధ్య ఎస్టిమేట్ చేసి చెప్పుకుంటున్నారు. ఆ విధంగా ఏ విధంగా మనం ఫినాల్స్ని ఎస్టిమేట్ చేయాలి ప్లాంట్స్ అనేది నేను కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. దాంట్లో ఉపయోగించే కెమికల్ ఒకటి పోలిన్ సిఏ క్వాలిటీ రియాజెంట్, పసుపు రంగులో ఉంటుంది. దాన్ని 10 times డైల్యూట్ చేసి 5 ml వేయాలి, 25 ml. ఇంకోటి 5 minutes తర్వాత కెమికల్ వేసిన పోలిన్ సిఏ క్వాలిటీ రియాజెంట్ 5 ml వేసిన తర్వాత డైల్యూట్ చేసింది. తర్వాత 3 ml 10% సోడియం కార్బనేట్, సోడియం కార్బనేట్ అంటే బట్టల సోడా, అది వేయాలి, సొల్యూషన్ వేయాలి. అది వేసిన బ్లూ కలర్ కలుస్తుంది. అయితే ఇవన్నీ చేసేటప్పుడు మనం ఫినాల్ కంటెంట్ ఎంత ఉందని స్పెక్ట్రోఫోటోమీటర్లో స్టాండర్డ్ కలర్ తయారు చేయాలంటే మనం నోన్ కెమికల్ అవుట్ ఉంటామంటే దేని విధంగా మనము కంపేర్ చేసుకొని చెప్పుకుంటాము, ఏది స్టాండర్డ్ తీసుకుంటామంటే గ్యాలిక్ యాసిడ్ అనే కెమికల్ ఉందన్నమాట. మనము ఫినాల్స్ని ఏ విధంగా గ్యాలిక్ యాసిడ్ ఈక్వల్ జీఏఈ గ్యాలిక్ యాసిడ్ ఈక్వలెన్స్ అని చెప్పేసి చెప్పుకుంటాం. గ్యాలిక్ యాసిడ్ అమౌంట్లో ఎంత ఉంది, ఎన్ని ఫినాల్స్, ఈ గ్యాలిక్ యాసిడ్ అనేది కూడా ఒక ఫినాల్ అనమాట. దీన్నే కెమికల్గా ఉంటుంది 3, 4, 5 ట్రైహైడ్రాక్సి బెంజాయిక్ యాసిడ్. బెంజాయిక్ యాసిడ్లో 3, 4, 5 ప్లేసెస్లో హైడ్రాక్సిల్ గ్రూప్ ఉంటుందట. 3, 4, 5 ట్రైహైడ్రాక్సి బెంజాయిక్ యాసిడ్ని గ్యాలిక్ యాసిడ్ అంటారు. దీన్ని ఇది ఒక ఫినాల్ అంటే స్టాండర్డ్ ఫినాల్గా ఉపయోగించుకొని దీని ప్రకారం మనము ఎంత ఫినాల్ ఉంది ఒక్కొక్క మొక్కలో, మెడిసిన్ ప్లాంట్స్లో కానీ ఇంకా దేంట్లో కానీ అని చెప్పుకుంటామట. ఈ ఫినాల్స్ అనేది మన మెడిసిన్ ప్లాంట్లో కూడా ఉపయోగపడుతుంది. అది కాకుండా మామూలు రోగ నిరోధక శక్తిని కీటకాల నుంచి ఇంటి నుంచి రక్షించుకోవడానికి దాని యొక్క ప్లాంట్ యొక్క గొప్ప క్యారెక్టర్గా, రెసిస్టెన్స్ క్యారెక్టర్గా
పెస్ట్ అండ్ డిసీజ్ ని తట్టుకోవడానికి డ్రౌట్ టాలరెన్స్ కి అన్నిటికి ఉండడానికి ఫినాలిక్ కంటెంట్ ని ఎస్టిమేట్ చేస్తాం అంట స్క్రీనింగ్ లో వెరైటీ స్క్రీనింగ్ లో అందుకని మనం ఫినాల్స్ ఎంత ఉంది అనేది ప్రతి వెరైటీకి నేర్చుకోవాల్సి ఉంటుంది అదే కాకుండా మెడిసిన్ కంటెంట్ కూడా ఉంటుంది ఇదే గ్యాలిక్ యాసిడ్ అనమాట దీని ప్రకారం మన స్టాండర్డ్స్ 20 వీక్ 30 15 40 వీక్ అని చేసి ఎన్ని మిల్లీగ్రామ్స్ ఉంది అనేది మనం దీంతో కంపేర్ చేస్తాం అనమాట అది ఇప్పుడు మనం చెప్పిన ఫినాన్స్ ఎస్టిమేషన్ గురించి చెప్తాము అయితే ఫినాన్స్ ఎస్టిమేషన్ లో మనం స్టాండర్డ్ కర్వ్ తయారు చేయడానికి మనం గ్యాలిక్ యాసిడ్ ఉపయోగించి రకరకాల పీపీఎం తయారు చేసుకోవాలి 20 పీపీఎం 40 పీపీఎం 60 పీపీఎం 80 పీపీఎం అలాగా బ్రాంక్ అప్పుడు అలా చేసినప్పుడు ఆ పీపీఎం తయారు చేసి వాటిలోంచి 100 ml తీసుకోవాలి 25 ml వాల్యూమెట్రిక్ ఫ్లాస్క్ లోకి 100 ml 20 పీపీఎం తీసుకోవాలి ఇంకో దాంట్లో 40 ml 40 పీపీఎం తీసుకోవాలి ఇంకో దాంట్లో 60 పీపీఎం 100 ml తీసుకోవాలి 100 ml 20 పీపీఎం 100 ml తీసుకుని 20 μg ఉంటుంది ఉంటాను అలా 40 పీపీఎం 100 ml 40 μg ఉంటుంది 60 తీసుకుంటే 60 μg అలాగే ఉంటుంది అనమాట ఈ ఫినాల్స్ వేసినప్పుడు మొదట ఎల్లో కలర్ ఉంటుంది పోలిన్ సిఏ క్వాలిటీ రేజెంట్ పసుపు రంగులో ఉంటుంది డైల్యూట్ చేసిన తర్వాత కూడా పసుపు రంగులో ఉంటుంది మనం 5 ml వేయాలి వేసిన తర్వాత కూడా పసుపు రంగులో ఉంటుంది కానీ ఎప్పుడు మారుతుంది దీంట్లో 5 మినిట్స్ తర్వాత మళ్ళీ సోడియం కార్బోనేట్ అంటే బట్టల్ సోడా 10% 10 గ్రామ్స్ 100 ml తయారు చేసి ఒక సొల్యూషన్ తయారు చేస్తాము అది 3 ml వేసిన తర్వాత బ్లూ కలర్ మారుతుంట అప్పుడు ఆ బ్లూ కలర్నే మనం ఎస్టిమేట్ చేసేది ముందు ఎల్లో కలర్ మనం ఎస్టిమేట్ చేయాలి అది ఎల్లో కలర్ స్టేజ్ తర్వాత బ్లూ కలర్ ఎలా మారుతుందో నేను చూపిస్తాను మీరు ఇందులో చూస్తున్నారు కదా క్లియర్గా ఇది ఏంటంటే గార్లిక్ యాసిడ్ స్టాండర్డ్స్ తయారు చేసామండి 20 పీపీఎం 40 పీపీఎం 60 పీపీఎం 80 పీపీఎం 100 పీపీఎం ఇవి ఏంటంటే 100 పీపీఎం అని కాదు ఈ వాల్యూమెట్రిక్ ఫ్లాస్క్ లో 20 పీపీఎం గార్లిక్ యాసిడ్ 100 ml అంటే 20 μg ఉంటుందన్నమాట మనం యూజ్ చేసిన 20 పీపీఎం కానీ ఈ టోటల్ కంటెంట్ 20 పీపీఎం ఉంటుందన్నమాట 20 μg ఉంటుందంట 100 ml వేసాం 20 పీపీఎం 100 ml వేస్తే 20 μg ఉంటుంది 40 పీపీఎం 100 ml వేసాము 40 μg ఉంది ఇలాగా 20 μg 40 μg 60 μg 80 μg 100 μg గ్యాలిక్ యాసిడ్ వీటిలో వేసి ఉంచామన్నమాట ఏ విధంగా 20 పీపీఎం 40 పీపీఎం 60 పీపీఎం 80 పీపీఎం 100 పీపీఎం సొల్యూషన్ 100 ml వేసామన్నమాట అందరు వేసి 100 ml 100 ml కాదు 5 ml ఏమో ఇది వేసామన్నమాట ఫోలిన్ సిఏ క్వాలిటీ రేజెంట్ తర్వాత 5 మినిట్స్ తర్వాత మనం సోడియం కార్బోనేట్ సొల్యూషన్ 3 ml వేసాం ఎప్పుడైతే సోడియం కార్బోనేట్ ఈ బేస్ ఇందులో వేసామో మనం 3 ml తర్వాత ఎల్లో కలర్ బ్లూ కలర్గా మారిపోతుంది లైట్ బ్లూ కలర్గా మారిపోయి ఈ విధంగా వచ్చింది ఈ బ్లూ కలర్ని 765 nm దగ్గర స్పెక్ట్రోఫోటోమీటర్ చూసి అబ్జర్వెన్స్ చూసి దాని ప్రకారము ఈక్వేట్ చేస్తాం మామూలు శాంపుల్ ఎంత ఉంది ఈ కాంటెంట్కి ఈక్వేట్ చేసి మనము మనం కనుక్కునే శాంపుల్ ఎంత ఫినాల్ ఉందనేది మనము తెలుసుకుంటాం అనమాట అది ఈ ఉద్దేశం స్టాండర్డ్ కర్వ్ గ్యాలిక్ యాసిడ్ ఈక్వేషన్ లో మనం స్ప్రెడ్ చేస్తాం ఇప్పుడు మనము తెలుసుకునేది ఏంటంటే ఇప్పుడు మనం ఫినాల్ ఎస్టిమేషన్కి గ్యాలిక్ యాసిడ్ స్టాండర్డ్స్ తయారు చేస్తాము అవి తీసుకొచ్చి అవి కాకుండా అవి మనతో పాటు ఉన్న శాంపుల్ని తీసుకొచ్చి మనం ఈ స్పెక్ట్రోఫోటోమీటర్లో ఇవి విజిబుల్ చేయొచ్చు ఓన్లీ విజిబుల్ కూడా చేయొచ్చు ఎంత వేవ్ లెంత్ ఎంత తీసుకుంటే 765 nm అక్కడ బ్లూ కలర్ మనం ఎస్టిమేట్ చేస్తామంటాం 765 nm దగ్గర మనం బ్లూ కలర్ ఎంత ఉందనేది ఎస్టిమేట్ చేస్తామంటాం ఈ గ్యాలిక్ యాసిడ్ తో తయారైన పాలిఫినాల్స్ని సిఏ కాల్ట్ పోలిన్ సిఏ కాల్ట్ రియాజెంట్లో ముందు ఎల్లో కలర్ ఉంటుంది దాన్ని సోడియం కార్బోనేట్ బట్టల్ సోల్ అంటే సోడియం కార్బోనేట్ చేసిన 10% 3 ml వేస్తాం వేసిన తర్వాత బ్లూ కలర్గా మారిపోతుంది ఒక గంట సేపు ఉంచుతాం పూర్తిగా డెవలప్ అయ్యేదాకా ఉంచి వాటి కలర్ని 765 nm దగ్గర చూస్తాం ఈ స్టాండర్డ్స్ మనం అన్నోన్ శాంపుల్ లాస్ట్లో పెట్టాము దాన్ని ఎంత ఉంది దానికి ఎంత కలర్ ఎస్టిమేట్ చేసి దాన్ని ఎంత పినాల్సి ఉన్నాయని చెప్పేసి మనం ఎస్టిమేట్ చేస్తాం ప్రోగ్రామ్ రాసి లేకపోతే మనం చేతితో క్యాలిక్యులేటర్ కూడా మనం చేసుకోవచ్చు పెద్ద కష్టమేం కాదు ఇప్పుడు మనము ప్రోగ్రామ్ తయారు చేసి ఫినాన్స్ ఏ విధంగా ఇచ్చారని చెప్పేసి మనము డిస్కస్ చేసుకుంటున్నాం ఈ గ్రాఫ్లో ఫినాన్స్ స్టాండర్డ్ కర్వ్ తయారు చేసామండి మీరు చాలా క్లియర్గా చూడవచ్చు గ్రాఫ్
ట్వంటీ పీపీఎం కి ఫార్టీ పీపీఎం కి సిక్స్టీ పీపీఎం సొల్యూషన్ తో తయారు చేసాం. ఇక్కడ ఏం చేసాం మనము, ట్వంటీ పీపీఎం సొల్యూషన్ వంద ఎంఎల్ వేసాం, ట్వంటీ ఫైవ్ ఎంఎల్ వాల్యూమ్. వంద ఎంఎల్ లో ట్వంటీ పీపీఎం అంటే ట్వంటీ మైక్రోగ్రామ్స్ పర్ ఎంఎల్ అనమాట. అంటే మనము ఆ ట్వంటీ ఫైవ్ వాల్యూమెట్రిక్ ఫ్లాస్క్ లో ట్వంటీ మైక్రోగ్రామ్స్ వేసామన్నమాట వంద ఎంఎల్ వేస్తే. తర్వాత ఇంకో దాంట్లో ఫార్టీ మైక్రోగ్రామ్స్ వేసాం, సిక్స్టీ ఎంఎల్. ఇలాగా ఇక్కడ డిపెండెంట్ వేరియబుల్, ఇండిపెండెంట్ వేరియబుల్ ఫస్ట్ ఏబిలో, ఏబి కాలంలో మీరు చూసి ఏబిసిడిలో స్టాండర్డ్ కర్వ్ వాల్యూస్, బిలో ఎంత మైక్రోగ్రామ్స్, డిలో ఎంత అబ్జర్బెన్స్ వచ్చింది అనేది క్లియర్గా చూపించాం. స్లోపు, ఇంటర్సెప్ట్, దాని ప్రకారం మనము క్యాలిక్యులేట్ చేసుకుంటాం. అందులో శాంపుల్కి ఏబిఎస్ ఇస్తే దాని ప్రకారం ఎంత ఎన్ని మైక్రోగ్రామ్స్ ఉంది ఆ ట్వంటీ ఫైవ్ ఎంఎల్ వాల్యూమెట్రిక్ ఫినాల్ అనేది ఇన్ టర్మ్స్ ఆఫ్ గ్యాలిక్ యాసిడ్ లో మనం చూస్తాం. ఇది గ్యాలిక్ యాసిడ్ కి కర్వ్ అనమాట. ఇక్కడ ప్రోగ్రామ్స్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ అలా పాయింట్స్, సెవెన్ ఎయిట్ నైన్ టెన్ లెవెన్ పాయింట్స్ చేసి మనము ఇక్కడ సెవెంత్ పాయింట్ అబ్జర్బెన్స్ రీడింగ్ ఆఫ్ ది శాంపుల్ ఇన్ ది ఇన్స్ట్రుమెంట్. ఈ సెవెంత్ పాయింట్, సెవెంత్ పాయింట్ ఎక్కడ రాసాము, సెవెంత్ పాయింట్ ఓ ఓ కాలంలో సెవెంత్ పాయింట్ పెట్టాము. దాని యొక్క విలువలు వీక్త్ కాలం, ఈ ఎక్సర్ వీక్ కాలంలో ఏబి జీరో పాయింట్ వన్ త్రీ సెవెన్ అని ఒకటి మనం చూపించాం. అది వేస్తే ఫినాల్ కంటెంట్ ఆఫ్ టెన్త్ ఎంత వచ్చింది, కర్వ్ ఎంత వచ్చింది. తర్వాత ఫినాల్ కంటెంట్ శాంపుల్ ఎంత ఎంత పీపీఎం ఉంది, ఎన్ని మిల్లీగ్రామ్స్, హండ్రెడ్ గ్రామ్స్, ఎన్ని మిల్లీగ్రామ్స్ పర్ గ్రాము మనం క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది, ఈజీగా ఉంటుంది అనమాట, చాలా ఫాస్ట్గా. వన్స్ ఒకసారి మనం స్టాండర్డ్ కర్వ్ బాగా చేసుకుంటే మనం డైరెక్ట్గా చేసుకొని దీంట్లో ఫీల్అప్ చేసుకొని మనం చాలా ఈజీగా మనం చేసుకోవచ్చు అనమాట, చాలా ఈజీగా అవుతుందన్నమాట. దీని అడ్వాంటేజ్ ఇది, ఒకసారి మనం గ్రాఫ్ చేసిన కంప్యూటర్ ప్రోగ్రామ్ చేసిన తర్వాత మనకి ఈజీగా చేసుకోవచ్చు, ఫాస్ట్గా అయిపోతుంది. ఫైనల్గా మనము ఫినాన్స్ ఫినాల్ టోటల్ ఫినాల్ కంటెంట్స్ డిఫరెంట్ లీవ్స్ మనం ఎస్టిమేట్ చేసి ఒక టేబుల్ చేసి చూపించాము. ఇది మిల్లీగ్రామ్స్ పర్ గ్రామ్ ఎక్స్పెక్ట్ చేస్తాం, మిల్లీగ్రామ్స్ ఆఫ్ గ్యాలిక్ యాసిడ్ ఈక్వలెంట్స్ పర్ గ్రామ్ ఆఫ్ ది ప్లాంట్ మెటీరియల్ అండ్ ఫ్రెష్ బేసిస్. ఇదంతా ఫ్రెష్ బేసిస్, ఫ్రెష్ వైట్ బేసిస్. పచ్చి ఆకులు ఎంత ఉంది, తులసి లీఫ్లో తీసుకుంటే ఒక గ్రామ్కి సిక్స్టీన్ పాయింట్ పదిహేను, సిక్స్టీన్ పాయింట్ వన్ ఫైవ్ మిల్లీగ్రామ్స్ జీఏఈ అంటే గ్యాలిక్ యాసిడ్ ఈక్వలెంట్స్. అలా గిలోయ్ అనేది ఒక తిప్పతీగ, దాంట్లో ఫైవ్ పాయింట్ సిక్స్ సెవెన్, బేల్ లీఫ్లో నైన్ పాయింట్ ఫైవ్ ఫోర్ అంటే గ్రామ్కి. ఇలా తీసుకుంటే తులసిలో బాగానే ఉంది, సిక్స్టీన్ ఉంది, జామున్ లీఫ్లో ఎక్కువ ఉంది, జామున్ లీఫ్ డయాబెటీస్ పనికొస్తుందంట, లెమన్ గ్రాస్ సెవెన్ దాకా ఉంది, నీమ్ లీఫ్, నీమ్ అంటే వేప, వేపలో కూడా పద్దెనిమిది దాకా ఉంది. తర్వాత ఆమ్లా ఫ్రూట్, ఆమ్లా ఫ్రూట్ అంటే ఉసిరికాయల్లో ముప్పై ఐదు పాయింట్ వన్ ఉంది, వన్ టూ ఉంది. అది గోవా ఫ్రూట్, గోవా అంటే జామకాయలు పదిహేను పాయింట్ ఎనిమిది ఒక గ్రాముకి. అంటే తులసి లీపు వంద గ్రాములు తినలేము, ఒక గ్రాము రెండు గ్రాములు తినచ్చు. గోవా మనం ఎక్కువ తినవచ్చు అనమాట, గోవా మనం కనీసం వంద గ్రాములు లేదా రెండు వందల పావు కేజీ ఫ్రూట్స్ కూడా మనం తినవచ్చు, దీంట్లో ఎక్కువ ఉందన్నమాట. ఆమ్లా కూడా మనం ఎక్కువ తినలేము గోవా తినచ్చు, అంటే గోవా తింటే మనకి ఎక్కువ యాంటీ ఆక్సిడెంట్స్ వస్తాయన్నమాట. ఈచ్ గ్రామ్ ఎంత ఉందన్నమాట, వంద గ్రాములు అంటే పదిహేను వందల గ్రాములు మిల్లీగ్రామ్ వస్తుందంట. ఈ యాంటీ ఆక్సిడెంట్ వల్ల చాలా ఉపయోగం ఉందన్నమాట. ఈ యాంటీ ఆక్సిడెంట్స్లో మనకు ఉన్న స్ట్రెస్ని తగ్గిస్తాయి, రోగ నిరోధక శక్తి పెరుగుద్ది, ఇమ్యూనిటీ పెరుగుద్ది. కరోనా లాంటి వ్యాధులు వచ్చినప్పుడు మనం యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్న ఫ్రూట్స్ కానీ ఎక్కువ తింటే మనకి రోగం రావట. ఇప్పుడు మనకు రోగం వస్తున్నప్పుడు తులసాలు తిన్నామని కానీ ఏదన్నా కానీ తింటే వాటిలోని యాంటీ ఆక్సిడెంట్స్ వల్ల వెంటనే మనకి రోగం రాకుండా కాపాడుతామట. అందుకని ఇవి తినాలన్నమాట, అందుకని ఎక్కువ మంది మెడిసిన్ ప్లాంట్స్లో ఈ ఫినాల్స్ కంటెంట్ ఎస్టిమేట్ ఎంత ఉంది, ఇలేలు ఎంత ఉంది, చిత్రీగులు ఎంత ఉంది, నీమ్ ఎంత ఉంది, ఇంకేదన్నా మొక్కల్లో కొత్త కొత్త మొక్కల్లో చేసి మంచి మంచి పేపర్లు రాస్తుందన్నమాట. ఈ ఫినాల్స్ అనేది యాంటీఆక్సిడెంట్స్ మనకి రోగాలను తట్టుకునే శక్తి ఇస్తుంది, స్ట్రెస్ నుంచి మానసిక ఒత్తిడి నుంచి తగ్గించి మానసిక ఒత్తిడి వల్ల శరీరము లోపల రక్తం పాడైపోతుంది, పెరాక్సైడ్స్ అని విష పదార్థాలు అయిపోతాయి, వాటిని క్లీన్ చేస్తుంటాం. అందుకని మనం తినాలన్నమాట ఎప్పటికప్పుడు ఫ్రెష్ లీవ్స్, వెజిటబుల్స్, మనం ఫ్రూట్స్ తినాలి. తింటే ఈ యాంటీ ఆక్సిడెంట్స్ విటమిన్ సి అనేది మనల్ని మన బ్లడ్ని తాజాగా ఉంచి మన శరీరం కూడా తాజాగా ఉండి మనకి తొందరగా ముసలితనం రాకుండా కాపాడుతాయన్నమాట. అది దానివల్ల చాలా ఉపయోగం ఉంది, అందుకని చాలామంది యాంటీ ఆక్సిడెంట్స్ చేస్తున్నారు వరకు.